ఉపన్యాసాలి పివి నరసింహారావు శ్రోతలకు నమస్కారం. ముందుగా ఈ వారం సంచిక సంపాదకీయం. ఈ మహాకాల ప్రవాహం అనంతమైంది, అవిచ్ఛిన్నమైంది. కాలపురుషుని ముందు సంస్థలు, వ్యక్తులు, దేశాలు, ప్రాంతాలు స్వల్పమే కావచ్చు. అయినా విలక్షణ ధర్మాలతో విశిష్టంగా కాలగతి మీద చిహ్నాలు చెక్కిన సందర్భాలు లేకపోలేదు. వందేళ్ల తర్వాత మానవాళిని ప్రపంచస్థాయిలో భయవిహ్వలం చేసి కరోనా సాగుతున్న వేళ మన పనులు కొన్ని కుంటుపడ్డాయి, కొన్ని ఆగిపోయాయి. కొన్నింటి మీద దృష్టి పెరిగింది, కొన్నింటిని తప్పక ఆచరించాల్సిన అగత్యం ఏర్పడింది. మాటలు తగ్గించుకుని మౌనంగా అంతరావలోకనం పెంచుకోవాల్సిన తరుణమిది. దానికి ఎంతో దోహదం చేస్తోంది ఆకాశవాణి. 1921 జూన్ 28 జన్మించిన పివి నరసింహారావు గారి జన్మదిన శతవార్షికాన్ని మనం జరుపుకుంటున్నాం. 99వ జయంతి నుంచి 2021 జూన్ 27 దాకా ఈ శత జయంతి సంవత్సరం సాగుతుంది. తెలుగు ప్రజల మనోభావాలకు దర్పణం పడుతూ ఆకాశవాణి శత జయంతి వత్సర సందర్భంగా బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు అనే ప్రత్యేక ధారావాహిక సంచిక కార్యక్రమాన్ని వారం వారం రూపొందిస్తున్నది. పెద్ద చదువులు చదువుకున్న పాండిత్యం ఆయనది, పలు భాషలు నేర్చుకున్న ఆసక్తి ఆయనది, వివిధ ప్రాంతాలు సంస్కృతులు పరిచయమున్న పరిజ్ఞానం ఆయనది, ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులతో కలిసి పనిచేసిన అనుభవ జ్ఞానం ఆయనది. ఎన్ని డిగ్రీలున్నా, ఎన్ని పదవులు పొందినా మాటలు కాదు చేతలు ప్రధానమని సాగిన దారి ఆయనది. 3 దశాబ్దాల క్రితం ఆయన వేసిన దారిలోనే నేడు భారత రథం సాగుతోంది. చాలామందికి ఆ విషయం తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఇప్పటి యువతరానికి ఆయన పేరు తెలియకపోయినా ఆశ్చర్యం లేదు. నిజానికి ఆయన కీర్తిని వాంఛించలేదు, దానికై ప్రయత్నించలేదు. ఆయన కనుమూసి 1.5 దశాబ్దం అయిపోయింది. ఇప్పుడు మనం 7 దశాబ్దాల పైచులకు మన చరిత్రను పరిశీలిస్తే మౌనంగా ఒక మూర్తి తారసపడతారు. నిజానికి ఆయన విరాణ్ మూర్తి. ఆయన పూర్వాపరాలు గమనిస్తే, మన దేశ గమనం గమనరీతులు పరిశీలిస్తే ఆయన రాజనీతిజ్ఞుడు మాత్రమే కాదు, మహర్షి అని మనకు బోధపడుతుంది. కొంచెం లోతుగా అవలోకిస్తే ఆయన ప్రజ్ఞాశాలి మాత్రమే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి అని బోధపడుతుంది. ప్రచారం ఎరుగని ప్రజ్ఞ అది, పనితనం ఎక్కడుందో బోధపడిన ప్రజ్ఞ అది, హంగు ఆర్భాటం లేకుండా పని ఫలితం మాత్రమే ఎరిగిన ప్రజ్ఞ అది. పనంటూ చేసినప్పుడు ఫలితాలు అన్నివేళలా మనం ఆశించినట్టే ఉండనక్కర్లేదు. అయితే ఇక్కడ దాన్ని కూడా స్వీకరించగలిగిన స్థితప్రజ్ఞత కూడా ఉంది. క్లుప్తంగా అలాగే సమగ్రంగా చెప్పాలంటే పివి నరసింహారావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆ ప్రజ్ఞకు అనంతమైన ముఖాలున్నాయి. వాటిని సవ్యంగా పరిచయం చేయాలని ఆకాశవాణి తలచింది. పివి నరసింహారావు గారి జీవితంతో, రాజకీయాలతో, సాహిత్యంతో ప్రత్యక్ష పరిచయమున్నవారు, అలాగే పరోక్ష పరిచయమున్నవారు, ప్రభావానికి లోనైనవారు, ప్రభావాల్ని పరిశీలించేవారు, వారి విధానాల ఫలితాలు తెలిసినవారు, ఇలా ఎందరినో మేము ఈ ధారావాహిక సంచికా కార్యక్రమంలో మీ ముందుకు తెస్తున్నాం. కనుకనే ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు శత జయంతి వత్సర ప్రత్యేక ధారావాహిక సంచికా కార్యక్రమం 1 సంవత్సరం పాటు సాగుతుంది. సముద్రమంత విస్తృతమైన సౌశీల్యం గల పివి నరసింహారావు గారి వ్యక్తిత్వాన్ని వారం వారం మీకు పరిచయం చేస్తాం. ఇదే మా ఆహ్వానం. ఈ వారం సంచికా సంపాదకీయాన్ని డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు రచించగా శ్రీ ఏ బాలకృష్ణ వినిపించారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రూపొందిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమం పివి నరసింహారావు గారి బహుముఖీన వ్యక్తిత్వంపై
అవగాహన కల్పిస్తున్నది, పెంపొందిస్తున్నది అంటున్నారు సాహితీవేత్త శ్రీ వజ్జల శివకుమార్. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషావేత్త, సారస్వత శిఖరం, పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని శతజయంతి ఉత్సవాలలో భాగంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు చక్కని కార్యక్రమాలు, ప్రసంగాలు, వారి సాహితీ జీవితం పైన, వారి ఆదర్శ జీవితం పైన ప్రసారం చేస్తున్నారు. ఇంత చక్కని కార్యక్రమాల్ని అందిస్తూ పివి నరసింహారావు గారి సాహిత్య జీవితం పట్ల, వారి ప్రత్యేకమైనటువంటి పరిపాలన విధానం పట్ల ఒక అవగాహనను పెంపొందించడానికి వారు తీసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాల పరంపర అభినందనీయం. దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఆకాశవాణి సిబ్బందిని, పాల్గొంటున్నటువంటి వక్తలను అందరినీ అభినందిస్తున్నాను. కార్యక్రమంలో ఇప్పుడు ప్రముఖ రచయిత, విమర్శకులు, పాత్రికేయులు, ఇంకా పివి నరసింహారావు గారి ద ఇన్సైడర్ రచనను లోపలి మనిషిగా తెలుగులోకి అనువదించిన శ్రీ కల్లూరి భాస్కరం నరసింహారావు గారితో తమకున్న సాహితీ అనుబంధాన్ని వివరిస్తున్నారు, విందాం. మాజీ ప్రధాని శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారు అటు రాజకీయ నాయకుడిగానే కాక ఇటు మేధావిగా, రచయితగా, సాహితీవేత్తగా, బహుభాషావేత్తగా గుర్తింపు పొందిన వ్యక్తి. మనం వెనకటి రోజుల్లోకి వెళితే ఈ సాహిత్యము, రాజకీయ నాయకత్వము, ఈ అరుదైన సమ్మేళనం చాలామంది నాయకుల్లో కనిపించేది. గాంధీ గారితో మొదలు పెడితే నెహ్రూ, అలాగే ఆచార్య నరేంద్ర దేవ, రామ్ మనోహర్ లోహియా, వీళ్ళందరికీ కూడా సాహిత్యంతో కూడా గాఢమైన సంబంధం ఉండేది. మన రాష్ట్రానికి గనుక వచ్చినట్టయితే ఆంధ్ర రాష్ట్రం ప్రథమ ముఖ్యమంత్రి బోర్గుల రామకృష్ణరావు గారు, ఆ తర్వాత బెదవాడ గోపాలరెడ్డి గారు, దామోదరం సంజీవయ్య గారు, వీరికి కూడా సాహిత్య అభినవేశం ఉండేది. పివి నరసింహారావు గారు అటువంటి నాయక శ్రేణిలోకి చెందినటువంటి వారు. ఆయన గొల్లరామ లాంటి కథలు రాశారు, అనేక వ్యాసాలు రచించేవారు. మారు పేరుతో కూడా ఆయన కథలు, కవితలు రాశారు. ఆయన ప్రధానమంత్రిగా విరమణ చేసిన తర్వాత రాసినటువంటి ది ఇన్సైడర్ ఆయన రచనల్లో చాలా పెద్దది, చాలా విశేషమైన, చర్చకు నోచుకున్నది రచన ద ఇన్సైడర్ బృహత్ గ్రంథం. అందులో ఆయన ఒక 50 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రని ఒక కల్పనాత్మక రచన రూపంలో అందించారు. ద ఇన్సైడర్ ఆత్మకథాత్మక నవల అనొచ్చు. తన ఆత్మకథని, అంటే ఆనంద్ అనే పాత్ర ద్వారా తన జీవిత చరిత్రని రేఖామాత్రంగా సృష్టిస్తూనే, ఇంకొక పక్కన రాజకీయాలు, రాజకీయ ధోరణులు, రాజకీయ సంస్కృతి ఎలా ఎవాల్వ్ అయింది అనేది దృష్టిలో పెట్టుకుని దాన్ని కూడా చిత్రించారు. అది మొత్తం భారతదేశం మొత్తానికి ఆనాడు ఉన్నటువంటి ఒక రాజకీయ సంస్కృతి, అంటే స్వతంత్ర భారతదేశంలో రాజకీయాలు ఏ రకమైనటువంటి రూపం తీసుకున్నాయి, దీనిలో మంచి ఏమిటి, చెడేమిటి అనేవి అన్ని అంశాలను స్పృశించారు అందులో. అందులో ప్రధాన పాత్ర ఆనంద్. ఈ ఆనంద్ ఒక రకంగా పివి నరసింహారావు గారే ఆ ఆనంద్ ముఖతగా ఆ నవలను రచించారు ఆయన. ఆ ఆనంద్ లో మనకేం కనిపిస్తుందంటే ఒక డ్రీమర్, ఒక స్వాప్నికుడు, ఒక ఆదర్శవాది అయినటువంటి యువకుడు ఆనంద్. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభావం యువతరం మీద చాలా ఉండేది. గాంధీ ప్రభావం అలా ఉంచితే గాంధీ ప్రభావం ఒక రకమైంది. అలా కాకుండా యువ రాజకీయ నాయకత్వంలో నెహ్రూ ప్రభావం ఎక్కువగా ఉండేది. నెహ్రూ మనందరికీ తెలిసిన వ్యక్తి, ఆయన స్వాప్నికుడు. ఆ నెహ్రూ ప్రభావానికి లోనైనటువంటి ఆనంద్ అనే పాత్ర, అంటే
పరోక్షంగా పివి నరసింహారావు గారు ఆయన ఒక ఘట్టంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యి తర్వాత మంత్రి అయిన తర్వాత ఒక ప్రశ్న వేసుకుంటారు, అధికారం అనేది ఎందుకు అని. అధికారం అనేది మనం గొప్పతనానికో మన పదవిని అనుభవించడానికో ఓ హోదాకో కాదు, అధికారం అనేది సమాజానికి సేవ చేయడానికి, ఈ పేదలను ఆర్తులను ఆదుకోవడానికి, వాళ్ళ జీవితాలను మెరుగుపరచడానికి అనేటటువంటి ఒక సూత్రాన్ని ఆయన తనకు తాను చెప్పుకుంటాడు. అధికారం ఎందుకు అనేది ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న కింద తీసుకుని దాని మీద ఆయన పుస్తకంలో చర్చిస్తారు. లోపలి మనిషి పేరుతో అది తెలుగులోకి అనువాదంలో అయింది, దాన్ని అనువదించేటటువంటి అవకాశం నాకు కలిగింది. ఆ విధంగా వారితో ఒక సాన్నిహిత్యం, ఒక నిత్య సంభాషణ ఉండేది. ఆ సందర్భంలో వారి వ్యక్తిత్వంలోనూ సాహిత్య వ్యక్తిత్వంలోనూ ఉన్నటువంటి వివిధ కోణాలను నేను దగ్గరగా చూసే అవకాశం నాకు కలిగింది. అది అలా ఉంచితే ఈ లోపలి మనిషిలో ఆయన అధికారం ఎందుకనే ప్రశ్నతో పాటు ఇంకా కొన్ని మౌలికమైనటువంటి ఆలోచనలు ముందుకు తీసుకొచ్చారు. అందులో భూ సంస్కరణ అనేది ఒకటి. భూ సంస్కరణ దాని నేపథ్యం ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారు అప్పటికి ప్రధానమంత్రిగా ఉన్నారు, పివి నరసింహారావు గారు నే పరోక్షంగా సూచించే ఈ ఆనంద్ అనే పాత్ర కూడా ఇక్కడికి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు భూ సంస్కరణలు అమలు చేయాల్సినటువంటి అవసరాన్ని ముఖ్యమంత్రులందరికీ ఆ రోజున ఉద్బోధించినప్పుడు ఈ ఆనంద్ ఈ భూ సంస్కరణని చాలా విశేషంగా దాని మీద ఒక పట్టుదలతో దాన్ని ఆయన టేకప్ చేశారు ఆ ఇష్యూని. భూ సంస్కరణలు అనేటటువంటిది ఒక మౌలికమైన ప్రయత్నం అది అప్పట్లో. దానికి జవహర్లాల్ నెహ్రూ గారు సూచించారు తప్ప దానికి ఒక రూపురేఖలు అవి ఎవరికి వాళ్ళు కల్పించుకోవాల్సి వచ్చింది. పివి నరసింహారావు గారు లాంటి ఒక మౌలిక ఆలోచనాపరుడుకి అది ఆ బాధ్యత అప్పజెప్పడం వల్ల ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు. ఇంకా విశేషం ఏంటంటే ఒకసారి పివి నరసింహారావు గారే నాతో అన్నారు, అచ్యుత మీనన్, అప్పట్లో కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న అచ్యుత మీనన్, ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు, అలాంటి వ్యక్తి భూ సంస్కరణలు అమలు విషయంలో పివి నరసింహారావు గారిని మార్గదర్శనం కోరాడు. అంటే ఆ అమలు ఎలా చేయాలనేది ఆయన దగ్గర నుంచి గైడెన్స్ కోరుకున్నాడు. ఇది నరసింహారావు గారు స్వయంగా చెప్పింది. ఈ రకంగా ఈ భూ సంస్కరణలు అమలు అనేది ఒక ముఖ్య ఘట్టం ఈ ఇన్సైడర్ పుస్తకంలో. ఆ తర్వాత ఇంకా ఆయన జవహర్లాల్ నెహ్రూతో ఆయన ఎలా ప్రభావితుడయింది, జవహర్లాల్ నెహ్రూ మరణం ఆయన ఎలా కొంగదీసింది, ఇవన్నీ దానిలో చిత్రించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఇంకా అనేకమైనటువంటి ఘట్టాలు ఆ లోపలి మనిషి పుస్తకంలో మనకి కనిపిస్తాయి. ఇది నరసింహారావు గారికి సంబంధించిన సాహితీ పార్శ్వం. ఇంకొకటి ఏమిటంటే ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి వేయ పడగల నవలని సహస్రపర్ణ అనే పేరుతో హిందీలోకి అనువాదం చేశారు. ఆ అనువాదం చేసిన అనుభవం ఆయనకు బాగా ఉంది. దాని గురించి కూడా ఆయన మేము కలిసినప్పుడు మాట్లాడుతూ ఉండేవారు, అనువాదం ఎలా ఉండాలి అనే తన అభిప్రాయం చెప్తూ ఉండేవారు. ఒకటి ఉదాహరణ చెప్పాలంటే ఆయన ఒక ఇంగ్లీషు ఇడియంను కానీ లేదా ఇంగ్లీషు సామెతను కానీ యథాతథంగా తెలుగులోకి చేస్తే బాగుంటుంది, అందువల్ల తెలుగు భాష సుసంపన్నం అవుతుంది, తెలుగు వ్యక్తీకరణ శక్తి పెరుగుతుంది అని చెప్పి నరసింహారావు గారు అంటూ ఉండేవారు. మామూలుగా మనం ఏం చేస్తామంటే ఇంగ్లీష్ నుంచి తెలుగు చేసేటప్పుడు తెలుగుదనం అంటే తెలుగు సామెతలు తెలుగు నుడికారం తేవడానికి ప్రయత్నం చేస్తాం. నరసింహారావు గారు దాంతో విభేదించారు. ఆయన లేదు, ఇంగ్లీష్ ఇడియంను తీసుకురావాలి, ఇంగ్లీష్ సామెతను యాజ్ ఇట్ ఈస్గా తీసుకురావాలి, అప్పుడే లాంగ్వేజ్ ఎన్రిచ్ అవుతుందని చెప్పి అంటూ ఉండేవారు. ఆ తర్వాత వారు ప్రధానమంత్రి పదవి నుంచి విరమించిన తర్వాత శేష జీవితం అంతా కూడా సాహిత్యంతో సాహిత్య సంపర్కంలోనే జీవించారు. ఆయన సాహిత్యం మీదే ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉండేవారు. తన రచనలన్నీ కూడా పునర్ముద్రించాలని ఆశిస్తూ ఉండేవారు. అలాగే మంత్రిగా, రాజకీయ నాయకుడిగా, ప్రధానమంత్రిగా ఆయన చేసినటువంటి ప్రసంగాలను కూడా తెలుగులోకి తీసుకురావాలని ఆయన అనుకునేవారు. దురదృష్టవశాత్తు అది జరగకుండానే ఆయన కన్నుమూశారు.
కల్లూరి భాస్కరం గారు చెప్పిన విషయాలు విన్నాక పీవీ గారికి తెలుగు భాష అన్నా సాహిత్యమన్నా ఎంతో మక్కువ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సమయంలో కొత్తగా వస్తున్న సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటానికి వారు ఎప్పుడూ జంకలేదు. కంప్యూటర్ మీద తెలుగు లిపిని ఎలా రాయాలో పెద్ద వయసులో నేర్చుకున్న పివి నరసింహారావు గారి ఉత్సాహం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వారికి ఈ పరిజ్ఞానాన్ని పరిచయం చేసిన కంప్యూటర్ తెలుగు లిపికర్త శ్రీ గుత్తుల పురుషోత్కుమార్ మాటల్లో. నేను పివి గారితో గురువు గారు ఎలా అనిపించుకున్నానో తలుచుకుంటుంటేనే ఈ రోజుకి ఇంకా నాకు ఇంకా ఏదో తెలియని భావం, అనుభూతి, మాటలు పగలటం లేదు. ఇది 2002 జూలైలో పివి నరసింహరావు గారు తన ఇన్సైడర్ పుస్తకాన్ని తెలుగులో లోపలి మనిషి పేరుతో అనువదిస్తున్నారు. దానికి కల్లూరు భాస్కరం గారు తెలుగులో అనువాద ప్రక్రియ చేపట్టారు. అయితే ఆ పుస్తకాన్ని పివి నరసింహరావు గారు తన కంప్యూటర్లో వేసుకొని కరెక్షన్ చేసుకోవాలి, దాంట్లో తప్పులు వాక్య నిర్మాణం అన్ని సరిదిద్దుకోవాలనే తపనతో ఆ పుస్తకాన్ని ఆయన ఢిల్లీకి తెప్పించుకున్నారు. ఆయనకి తెలుగు టైపింగ్ రాదు, ఏం చేయాలి. ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేస్తున్న విజయ్ కుమార్ గారు ఎంఎస్కో బుక్స్ అధినేతని కాంటాక్ట్ చేశారు. నేను అప్పుడు కాకినాడలో పల్లవి గ్రాఫిక్స్ పేరు మీద ఒక చిన్న డ్యూటీపీ సెంటర్ పెట్టుకుని వర్క్ చేసుకుంటున్నా. హైదరాబాద్లో కొన్ని రోజులు, కాకినాడలో కొన్ని రోజులు నేను వర్క్ చేసుకుంటూ విజయ్ కుమార్ గారితో వెళ్తున్నా. సడన్ గా ఒక రోజు విజయ్ కుమార్ గారు ఫోన్ చేశారు, నువ్వు ఢిల్లీ వెళ్ళాలి, హైదరాబాద్కి రా అని పిలిచారు. సరే అని నేను హైదరాబాద్కి వచ్చా. రేపొద్దుటే నువ్వు పివి నరసింహరావు గారి దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు ఆయనతో పాటు కొంత వర్క్ చేసి ఆ పుస్తకంలోని తప్పులు సరిచేసి త్వరగా తీసుకొచ్చాయి, ఎందుకంటే ఆయన మళ్ళీ అమెరికా వెళ్ళిపోతున్నారు అని చెప్పారు. ఒక్కడనే హైదరాబాద్ రావడమే నాకు ఎక్కువ, అలాంటిది ఢిల్లీ వెళ్ళాలంటే ఎలా, నాకు అదో రకం తెలియని భయం. విజయ్ కుమార్ గారు ధైర్యం చెప్పారు, ఏమి కాదు నువ్వు అక్కడికి వెళ్తున్నావు, పివి నరసింహరావు గారికి నేను చెప్తాను, వెళ్ళు అని చెప్పేసి దగ్గరుండి బేగంపేట తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కించారు. ఫ్లైట్ దిగాను, అంతా కొత్త కొత్తగా ఉంది, అసలు ఏమిటో. ఒక ప్రీపెయిడ్ టాక్సీ తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళా. ఎస్పీజీ సెక్యూరిటీ మొత్తం అంతా వాళ్ళంతా చెక్ చేసుకున్నారు, ఆదరంగా పిలిచారు, ఆహ్వానించారు, లోపలికి వెళ్ళు అని చెప్పేసి ఒక రూమ్లోకి చూపించారు. నాకంతా అయోమయంగా ఉంది, ఏదో తెలియని భావం, అంతా ఏమిటి ఇక్కడ, ఎంతోమంది దేశ విదేశీ ప్రముఖులు అంతా ఈ నడవడిన ప్లేస్లోకి నేను వెళ్తున్నానా, ఎంత చేసి నేను చదివింది ఎంత, ఒక ఇంటర్మీడియట్ చేసుకునేది చిన్న డిటిపి ఉద్యోగం, ఏమిటి నేను నిజమేనా ఇది కళ అనుకుంటూ లోపలికి వెళ్ళా. వెళ్తుంటే చుట్టూ పుస్తకాలు అన్ని చూస్తున్నా. లోపల ఒక తెల్లని అలా పంచికట్టుకుని లాల్చి వేసుకున్న ఒక వ్యక్తి పుస్తకాలతో వెతుక్కుంటూ ఒక పుస్తకం చేతితో పట్టుకుంటూ అలా ఉన్నారు. వెంటనే కాళ్ళ మీద పడిపోయా, అసలు నాకు ఏం జరిగిందో తెలియదు. ఆయన భుజం పట్టుకుని లేచారు, ఏమిటి నీ పేరేమిటి అని అడిగారు. చాలా గంభీరంగా ఉంది మాట, నాకే అనిపించిందో నిజంగా అతో తెలియదు. నా పేరు పురుషోత్ కుమార్ అని చెప్పా. సరే దా టిఫిన్ చేసావో లేదో అని వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకుని వెళ్ళారు. అంటే నాలో ఉన్న భయాన్ని ఆయన గమనించినట్టున్నారు. వెళ్ళి కూర్చున్నాం, టిఫిన్ తిన్నంతసేపు ఆయన నువ్వెక్కడా, నువ్వేం చదువుకున్నావు, నీ ఊరేమిటి, అలా నా స్వవిషయాలు అన్నీ అడిగారు. కాస్త ఫ్రీ అయ్యా, సరే మనం వచ్చిన పని చూసుకుందాం అని చెప్పి కంప్యూటర్ దగ్గర తీసుకెళ్లారు. వెళ్ళి ఫైలు ఓపెన్ చేయమన్నారు. ఆయన చేసాము, ఇదేంటి నేను ఓపెన్ చేస్తే రావలేదు, నువ్వెలా ఓపెన్ చేసావు అన్నారు. అప్పుడు దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా నెమ్మదిగా ఒకదాని కొంచి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఆ తర్వాత దగ్గరుండి ఈ కరెక్షన్స్, వాక్య నిర్మాణాలు ఇలాంటివన్నీ కూడా దగ్గరుండి ఒక గంట 2 గంటలు నా చేత పనిచేస్తూనే ఉన్నారు. చేస్తున్నాను చెప్పు, నేను ఎలా చేస్తున్నాను అన్నదే గమనిస్తున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా అన్నారు, నీవు చాలా స్పీడ్గా చేస్తున్నావు, ఇది ఎలా చేస్తున్నావు, నాకు తెలుగు టైపింగ్ నేర్పుతావా అని అడిగారు. నేర్పుతానండి అని చెప్పేసి అన్నా. కంప్యూటర్ అదే కాదు, ఇంకా నాకు చాలా నేర్పాలి నువ్వు అన్నారు. అమ్మో ఈయనకి నేను నేర్పడం ఏమిటి అనుకున్నా, కానీ అసలు ఆయనలో ఆ వయసులో నేర్చుకుందామని ఆలోచన రావడమే నాకు చాలా గొప్ప అనిపించింది. ఎందుకు అసలు ఆయనకి ఈ వయసులో నేర్చుకోవాల్సింది అవసరం ఎందుకు, ఎవరో ఒక చిన్న ఆపరేటర్ని పెట్టుకుంటే తనే మొత్తం అంతా పని చేసి పెడతారు కదా ఇక్కడ అని రకరకాలుగా ఆలోచించుకున్నా. కానీ ఆయన నన్ను వదలలేదు, టైపింగ్ నేర్పు అన్నారు. ఎలా తెలుగు అక్షరాలు ఎలాగ ఉంటాయి, ఆ సాఫ్ట్వేర్ ఎలాగ ఓపెన్ చేయాలి,
లీప్ ఆఫీస్ అన్న సాఫ్ట్వేర్ వాడేవారు ఆయన. దాంట్లో ఎలా తెలుగు భాషను ఎంచుకోవాలి, హిందీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఆయనకు చెప్తూనే ఉన్నా. ఆయన వింటూనే ఉంటూ పక్కన ఉన్న కూర్చుని నేను కంప్యూటర్ దగ్గర అలా చూసుకుంటూ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆయన వెనక నుండి నించుని ఉన్నారు. ఏమిటి ఇప్పుడు వరకు పక్కనే కూర్చుని ఉన్నారు కదా ఏమిటి అని వెనక్కి చూసా. వెంటనే లేకపోయా, వద్దు వద్దు నువ్వు కూర్చో, నువ్వు గురుస్థానంలో ఉన్నావు, నేను శిష్యుణ్ణి, నాకు ఇలా నేర్చుకుంటేనే నాకు అర్థమవుతుంది, గురుస్థానంలో ఉన్న వ్యక్తి నువ్వు అని చెప్పేసి అన్నారు. నాకు ఒక్కసారిగా ఒళ్ళు జలసరించింది. నిజమేనా, పీవీ గారు నన్ను గురువు గారు అన్నారా? సరే. ఇంకా ఆ తర్వాత ఆ రోజు సాయంత్రమే నేను వెనక్కి వచ్చేద్దాం అనుకున్నదా అని ఆయన కంప్యూటర్లో ఉన్న డౌట్స్, సాఫ్ట్వేర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇలా డిస్కషన్స్తో మరుసటి రోజు ప్రయాణం వాయిదా వేయించి తర్వాత రోజు టికెట్ ఆయనే తీసి మళ్ళీ నన్ను హైదరాబాద్ పంపించారు. సరే అయిపోయింది అనుకున్నా. ఆయన అమెరికాకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక 10 రోజుల్లో తిరిగి వచ్చారు. ఈ ఫైల్ మొత్తం అంతా నేను అమెరికా తీసుకెళ్ళిపోతున్నానని ఆ రోజున చెప్పారు. ఈయన ఏం చేస్తారులే, మొత్తం ప్రింట్అవుట్ అలాగే ఇచ్చాను కదా, దాంట్లో కరెక్షన్ చేస్తారేమో అనుకున్నా. కానీ మళ్ళీ ఢిల్లీకి మళ్ళీ రప్పించుకున్నారు. అదిగో ఒక సిస్టంలో ఫైల్ ఉంది, తీసుకో, నీకు కావాల్సిన సీడీ రైట్ చేసుకో అన్నారు. ఈ రోజుల్లో అన్నట్టు పెన్ డ్రైవ్లు లేవప్పుడు నేను సీటీలు తీసుకెళ్ళా, సీటీలోనే రైట్ చేసుకున్నా. ఏమిటి ఫైల్ అంతా ఇచ్చారు, మరి కరెక్షన్ పేజెస్ ఏమిటంటే అవన్నీ నేను సిస్టంలో చేసేసాను, ఒకసారి చూసుకో అని చెప్పేసి అన్నారు. ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఒక్క 2 రోజులు అంటే దాంట్లో కూడా ఒక పూట మాత్రమే ఆయన నా దగ్గర ఎలా టైప్ చేయాలి అన్న విషయం నేర్చుకున్నారు. అది మొత్తం అంతా ఆయనే దగ్గరుండి ప్రతి లైను, ప్రతి అక్షరం ఆయనే, ప్రతి పదం కరెక్షన్ కూడా ఆయనే చేశారు. ఇంకా నాకేముంది, ఏమీ లేదు. కవర్ పేజీ కోసం ఒక పుస్తకం బొమ్మ తీసుకున్నాను, హైదరాబాద్ వచ్చాను, పుస్తకం ప్రింట్ అయింది, అంత అయింది. అక్కడి నుంచి మా ప్రయాణం ఎలా ఉందంటే, ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మా విజయ్ కుమార్ గారిని, ఎంఎస్ కోఆపరేషన్ అధినేత, ఆయన దగ్గరికి వచ్చేవారు. వచ్చినప్పుడు రాజ్భవన్లో ఉండి మా గురువు గారిని తీసుకురండి అనేవారు. విజయ్ కుమార్ గారు ఆశ్చర్యపోయి, ఏమిటి గురువు గారు అంటే, నా కంప్యూటర్లో తెలుగు నేర్పడాయా అని, పురుషోత్తమ కుమారు అనేవారు. ఆయనతోనే కాదు, బీవీ పట్టారాం గారితో కూడా, సైకాలజిస్ట్ ఆయనతో కూడా ఇదే మాట చెప్పేవారు. వాళ్ళంతా కూడా నన్ను ఆట పట్టించేవారు, పీవీ గురువు గారు అయ్యా నువ్వు అని. కానీ నాకు చాలా ఆనందము, ఒక తెలియని భయమో ఉండేది. ఎందుకంటే నేను ఒక చిన్న డీటీపీ ఆపరేటర్ని. ఆయన హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి కూడా నన్ను పిలిపించుకునేవారు, రాజ్భవన్లో గంట పాటు కూర్చోబెట్టేవారు. ఆ గంటలో ఎన్నో విషయాలు, కంప్యూటర్ సంబంధించిన మాత్రమే, ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ఓన్లీ కంప్యూటరే, నన్ను ఆయన గురువుగా చేసింది కంప్యూటరే. అలాంటి మహానుభావుడికి దగ్గర చేయడానికి ఉపయోగపడింది నాకు కంప్యూటర్ మీద నాకున్న విషయ పరిజ్ఞానమే. సరే, ఈ తెలుగు ఫాంట్లు ఒక కంప్యూటర్లో వేసినాయి, ఇంకో కంప్యూటర్లో రావట్లేదు, ఒక దాంట్లోంచి మెయిల్ చేసుకుందామంటే దాంట్లో రావట్లేదు, ఏమిటి దీనికి, ఏమీ మనకి సొల్యూషన్ లేదా అన్న. అప్పుడే యూనికోడ్ అన్నది కంప్యూటర్లోకి వస్తున్న రోజులు, మాకెవరికి కూడా పూర్తిగా దాని మీద అవగాహన లేదు యూనికోడ్ ఫాంట్ అన్నది. ఆయన అన్నారు, ఏం చేద్దాం మనం, అసలు అలాంటి టెక్నాలజీ ఉందా ఏమిటి అనుకుంటూనే నేను ఆ తర్వాత తర్వాత యూనికోడ్ ఫాంట్స్ చేయడము, ఆ యూనికోడ్ ఫాంట్స్ గూగుల్లోకి వెళ్ళడము, అవన్నీ కూడా జరిగాయి. ఈ రోజున నా పేరు మీద గూగుల్లో, అంటే నేను రూపొందించింది పురుషోత్ కుమార్ గుత్తులా అని, దాంట్లో ప్రతి ఫాంట్కి ఉంటుంది దగ్గర గూగుల్లో తెలుగు ఫాంట్లో ఉన్న వాటిలో ఎక్కువ శాతం నేను చేసినవే. ఇన్నటికి మూల కారణం ఎవరు, నాకు ఆ పిజీ గారే. ఆయనతో పాటు ఆయన నేర్పించిన చాలా విషయాలు, పెద్దలను గౌరవించడం, ఎదటి వ్యక్తిని ఆప్యాయంగా తీసుకోవడం, ఎదటి వ్యక్తిలోని నైపుణ్యాలను గుర్తించి వాళ్ళతో పాటు మనం ఉండటం అంతా కూడా ఆయనదే. పీవీ గారు ఆయనని ఒక తన కుటుంబ సభ్యుడి కన్నా ఎక్కువగా ఇంట్లో కూర్చోబెట్టి ఆయనతో పాటు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినే అవకాశాన్ని కూడా నాకు కల్పించారు. ఎందరికి దొరుకుతుంది ఇలాంటి అవకాశం, నా జన్మ ధన్యమైంది. ఎందుకో నేను ఇంకా చెప్పలేను, పూర్తిగా మాటలు కూడా రావట్లేదు. ప్రస్తుతం నేను ఎంఎస్కో బుక్స్లో ఎంతోమంది రచయితలతో, పెద్ద పెద్ద రచయితలతో, దాశరథి రంగాచార్య గారు, బివి వటారాం గారు లాంటి మహామహులు, అబ్దుల్ కలాం గారి పుస్తకాలకు, ఇవన్నీ కూడా నా చేతుల మీద చేయగలిగాను. కానీ ఎంత చేసినా పీవీ గారిని మాత్రం నేను ఎప్పటికీ మరవలేను. ఆయనే నా గురువు, ప్రేరణ అన్ని. ఎప్పుడు ప్రతి క్షణం ఆయనే 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 అనిపిస్తుంది. ఆ టికెట్ ఆయన కొనిచ్చిన టికెట్ని ఈ రోజుకి నేను దాచుకున్నా, అదే చూసుకుంటూ ఉంటాను. ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఇచ్చిన ప్రేరణతోనే ఆయన అన్ని భాషలు నేర్చుకోగలిగారు. ఆయన చివరి రోజుల్లో కూడా
ఒక గ్రీక్ సంబంధించిన ఒక భాష నేర్చుకుంటున్నానని నాతో చెప్పారు అప్పుడు. కానీ అది ఇంకా పూర్తిగా అవ్వకుండానే ఆయన కనుచాలించడం చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉన్నారు, నిత్య విద్యార్థి కిందే ఉన్నారు. అదే స్ఫూర్తి నేను తీసుకున్నాను తీసుకుంటూనే ఉంటాను. అందుకే రాబోయే రోజుల్లో కూడా ఇంకా తెలుగుకి సంబంధించి నేను ఎక్కువ భాషలను మాట్లాడలేను, అర్థం చేసుకోగలను కొన్ని భాషలు మాత్రమే. కానీ ఈ యూనికోడ్ని తెలుగులో అత్యున్నత స్థాయికి చేర్చుకోవడానికి మంచి ప్రయత్నం చేస్తున్నాను, ఎన్నో ఫాంట్లు రూపొందిస్తున్నాను, అందరికీ అందుబాటులో కూడా తీసుకుని వచ్చాను. నా వెబ్సైట్ తెలుగు ఫాంట్ స్టార్టింగ్లో ఇవన్నీ కూడా అందరికీ ఉచితంగా లభిస్తున్నాయి. త్వరలో ఆయన పేరు మీద ఒక మంచి ఫాంట్ చేసి అందరికీ ఉచితంగా ఇవ్వాలని నా కోరిక. ఇంతకుమించి నేను ఏం చెప్పగలను టీవీ గారితో నాకున్న అనుబంధాన్ని, నాలాంటి ఎంతో మందికి ఆయన స్ఫూర్తి ప్రదాత. గుత్తుల పురుషోత్కుమార్ గారు చెప్పినట్లు పివి నరసింహారావు గారు అందరికీ ఆదర్శం. కాలంతో పాటు వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది మీ అభిమాన ఆకాశవాణి. పివి నరసింహారావు గారి శతజయంతి వార్షిక సందర్భాన్ని పురస్కరించుకుని మీరు లేఖలనే కాదు విద్యుల్లేఖలను కూడా మాకు పంపవచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ pvnraihyd@gmail.com pvnraihyd@gmail.com. మీ సలహాలు సూచనలు అభిప్రాయాల కోసం ఎదురుచూస్తూ ఉంటాం, తప్పక తెలియజేయండి. ఇప్పుడు ఒక శ్రోత అభిప్రాయం విందాం. నా పేరు కంచమర్తి హరీంద్రబాబు అండి. నేను హైదరాబాద్ లింగంపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నేను గత 40 సంవత్సరాలుగా రేడియో శ్రోతని. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ కేంద్రం వారు మన భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి శతజయంతోత్సవం సందర్భంగా ప్రసారం చేస్తున్న ఈ ధారావాహిక కార్యక్రమాలు వింటుంటే ఆ తరం వారికి తెలిసిన విషయాలన్నీ ఈ తరం వారు తెలుసుకోవడానికి వీలుంటుంది. అప్పటి మా చిన్నతనంలో మాకు కొంత తెలిసి తెలవకపోయినా ఇప్పుడు మాత్రం మేము బాగా విని తెలుసుకోగలుగుతాం. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దాని తర్వాత తొలి తెలుగు బిడ్డ ప్రధానమంత్రి అవడం ఎంతో ఆనందకరం. పివి నరసింహారావు గారి శత జయంతి సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ఇటువంటి మంచి ధారావాహికని రూపొందించడం నిజంగా ఆనందకరం. పివి నరసింహారావు గారు సాధించిన ఆర్థిక ప్రగతి, దేశానికి ఆయన చేసిన మంచి, ఇవన్నీ అందరికీ ఆయన ప్రతిభ ఏంటో తెలుస్తుంది. ఆకాశవాణి నిర్వాహకులకి, స్టేషన్ డైరెక్టర్ గారికి నా ప్రత్యేక అభినందనలు. విన్నారుగా, మీరు ఇలా మీ స్పందన తెలియజేయవచ్చు. మా ఇమెయిల్ ఐడి pvnraihyd@gmail.com. వచ్చేవారం మరో ప్రముఖునితో పివి నరసింహారావు గారి బహుముఖీన వ్యక్తిత్వంలో మరో కోణం గురించి చర్చించుకుందాం. నమస్తే. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు.